హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఈవినింగ్ అవుతుంది రిషి ఏంజిల్ వాళ్ళ తాతగారు ముగ్గురు కలిసి ఇక చెస్ ఆడుతూ ఉంటారు విశ్వనాథం గారు ఓడిపోబోతూ ఉంటే రిషి తనను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంతలో ఏంజిల్ అంటుంది ఏంటి రిషి ఎప్పుడూ లేనిది మా తాతగారిని ఎంకరేజ్ చేస్తున్నావు చిన్నప్పటి నుండి ఇలాగే మీ తాత వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేసేవాడివా మీ ఇంట్లో పెద్దవారంటే నీకు చాలా అభిమానం ఉన్నట్టుందే అని చెప్పి ఏంజిల్ అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రిషి రిషి తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటారు తాతగారు స్థాపించిన డీబీఎస్టి కాలేజీని అన్ని విధాలుగా నేనే చూసుకునేవాణ్ణి తాతగారు డీబీఎస్టి కాలేజీ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు అని చెప్పి పెదనాన్న డాడ్ చెప్తూ ఉంటారు నేను కూడా అలాగే డీబీఎస్టి కాలేజీని మహావృక్షంలా చేశాను ఇప్పుడు డీబీఎస్టి కాలేజీ పరిస్థితి ఎలా ఉందో జగతి మేడంకి అప్పగించాను తను సక్రమంగా నడుపుతున్నారని నాకు తెలుసు కాని ఇప్పుడు తను ఎలా నడుపుతున్నారో ఏమో వసుధారా జగతి మేడం చేసిన తప్పుకి నేను కాలేజీని వదిలి ఇక్కడికి వచ్చేశాను కాలేజీ గురించి అస్సలు ఆలోచించలేదు అని మనసులో ఇక తన కాలేజీని తలుచుకుంటారు రిషి ఏంటి రిషి మీ తాతగారు మీ నాన్నగారు ఇలా మీ వాళ్ళందరినీ నువ్వు ఎంకరేజ్ చేస్తావు కదా అని అంటూ ఉంటుంది ఏంజిల్ అక్కడి నుండి బాధగా తన రూమ్ లోకి వెళ్ళిపోతారు రిషి రిషి ఆగు ఏంటి రిషి నేను సరదాగా అన్నాను తాతయ్యను నువ్వు ఎంకరేజ్ చెయ్యి అని అంటూ ఉంటుంది ఏంజిల్ అదేమీ కాదు ఏంజిల్ కొంచెం నాకు ప్రైవసీ కావాలి ఏమీ అనుకోవద్దు అని అంటారు రిషి సరే రిషి నీ కోసం నేను మంచి కాఫీ తీసుకుని వస్తాను సరేనా అని చెప్పి ఏంజలికా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రిషి తన లోకి వస్తారు తనలో తను అద్దంలో చూసుకుంటారు అవును వస్తారా కోసం ఇలా కొత్తగా గెటప్ వేశాను కానీ వస్తారా కళ్ళల్లో ఎప్పుడు ప్రేమ ఉంటూనే ఉంది కానీ కాలేజీ పరిస్థితి ఎలా ఉందా అన్నది తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ సగంలో పెండింగ్ పెట్టి నేను వసుధారా ఇద్దరం వచ్చేశాం అలాగే డీబీఎస్టి మెడికల్ కాలేజీ కట్టాలన్న నా ఆశయాన్ని కూడా అక్కడే సమాధి చేసి వచ్చేశాను దీనంతటికీ కారణం మేడం అలాగే వసుధారానే వాళ్ళ మీద కోపంతో నేను డిబిఎస్టి కాలేజీని వదిలి వచ్చేశాను ఇది నిజంగా నేను చేసిన తప్పే అని నాకు అనిపిస్తుంది రేపు ఎలాగైనా సరే డీబీఎస్టి కాలేజీ పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు నన్ను గుర్తుపట్టే అవకాశం కూడా ఉండదు అని మనసులో అనుకుంటారు రిషి ఇది ఇలా ఉండగా ధరణిని ఇక మంచంపైన కూర్చోబెడతారు ఏంటి ధరణి నీ కాళ్ళమీద వాటర్ బాటిల్ ఎవరు వేశారా అని అర్ధం కాక చస్తున్నావా నేనే వేశాను అని అంటుంది దేవయాని మమ్మీ కరెక్ట్గా టైంకి వేసి నిజంగా ఈ ధరణి నోరు మూయించావు అని అంటారు శైలేంద్ర శైలేంద్ర ఈ ధరణిని అస్సలు నమ్మద్దు తనకు వీలుంటే ఇప్పుడే మహేంద్రతో నిజం చెప్పేసేది జగతి ఇన్ని సంవత్సరాలైనా తన నోటి వెంట నిజం రాలేదు కాని ఇటువైపు ధరణి మాత్రం నిజం చెప్పాలనుకుంటుంది తినికి మనం ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే తన నోరు మూసేస్తారో నువ్వే ఆలోచించు అని అంటుంది దేవయాని అవును మమ్మీ కిటికీకి అవతల ఉండడం బట్టి నువ్వు కరెక్ట్ గా అక్కడ స్కేల్ పెట్టి బాటిలిక తన కాళ్ళ మీద వేసేటట్టు చేశావు లేకపోతే బాబాయ్కి నిజం చెప్పేసేది నీకు అన్ని నిజాలు తెలుసని మాకు తెలుసు కానీ ఒకటి మాత్రం నీకు తెలియటం లేదు పిన్నిని బాబాయిని ఇప్పటిదాకా బ్రతికి ఎందుకు ఉంచామో తెలుసా మా పైన ఎవరికీ డౌట్ రాకుండా ఉండడం కోసం కాని ఇప్పుడు పిన్నిని చంపాలనుకుంటే ఒక్కే ఒక్క నిమిషం సరిపోదు కాని ఒకటి మాత్రం నిజం పిన్నిని చంపే టైం దగ్గర పడుతుంది అని అంటారు శైలేంద్ర శైలేంద్ర అలా చేయొద్దు శైలేంద్ర ప్లీజ్ చిన్నత్తయ్య నీ వల్ల మూడు సంవత్సరాల నుండి లేదు రిషి వసుధారా ఎక్కడికి వెళ్లారో తెలియటం లేదు ఇంకా వాళ్ళకి అన్యాయం చేస్తానంటావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ధరణి ఓ అలాగా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం కదా వెళ్ళి బాబాయికి చెప్పిరా అని అంటారు నేను చెప్పను నేను చెప్పను శైలేంద్రా కానీ చిన్నత్తయ్య మామయ్యకి ఏమి చెయ్యొద్దు నీ కాళ్ళకి దండం పెడతాను అని చెప్తూ ఉంటుంది ధరణి ధరణి ఇంకొక్కసారి ఇలాంటి ఎక్స్ట్రాలు చేశావు అంటే ఖచ్చితంగా నీ ప్రాణమే నేను తీసేస్తాను ఇన్ని రోజులు కోడెలుగా నిన్ను భరించాను ఇక నేను భరించలేను నా కొడుక్కి డీబీఎస్డీ కాలేజ్ ఎండీ సీటు కావాలి దానికోసం ఎంతకైనా మేము తెగిస్తాము నీకు నచ్చితే ఇక్కడ ఉండు లేకపోతే నీ పుట్టింటికి వెళ్లిపో అలాగని నిజం చెప్తాను అంటే నీ ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇక అక్కడి నుండి శైలేంద్ర అలాగే దేవయాని బయటికి వస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళకి జగతి ఎదురవుతుంది ఏంటి జగతి ఏమాలోచించుకున్నావు అని అంటుంది దేవయాని అవును పిన్ని డీబీఎస్డీ కాలేజ్ రోజురోజుకి కిందికి పడిపోతుందని ఫైల్ తో సహా నీ ముందు ఉంచాను ఇప్పటికైనా నువ్వు దిగిపోతే బాగుంటుంది డాడీ కూడా నిన్ను దిగిపోమన్నారు ఇంకా కాలేజీని పట్టుకొని వేలాడ్డానికి కారణమేంటి అని అంటారు శైలేంద్ర చూడు శైలేంద్ర రిషిని వసుధారాని విడదీసి ఇక్కడ్నుండి పంపించేయడానికి నువ్వు మంచి ప్లాన్ వేసి ఆ ప్లాన్ని అమలు చేసి సంతోషపడుతున్నావు కానీ డీబీఎస్టీ కాలేజీ పగ్గాలు నీ చేతికి రావాలి అంటే నా కొడుకు అది నా చేతికి అప్పగించాడు నా ప్రాణం పోయినా నీ చేతికి ఆ పగ్గాలు ఇవ్వను నువ్వు నన్ను చంపైనా సరే ఖచ్చితంగా నేను నీకివ్వను అని చెప్పి ఇక అక్కడి నుండి కాలేజీకి బయలుదేరుతుంది జగతి ఇది ఇలా ఉండగా వసుధార కాలేజీకి వస్తుంది ఇక అంతా చూస్తూ ఉంటుంది ఈరోజు రిషి సార్ ఎలాంటి గెటప్ వేశారో చూడాలనిపిస్తుంది అని చుట్టూ చూస్తూ ఉంటుంది వసుధారా రిషి ఎక్కడా కనిపించరు ఇదేంటి రిషి సర్ ఎక్కడా కనిపించటం లేదు నాకంటే ముందే వచ్చేశారా అని చెప్పి ఇక ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తుంది అమ్మ వసుదారా ఈరోజు రిషి సార్ రావడం లేదు అర్జెంటు పని మీద వేరే దగ్గరికి వెళ్లారు ఇక రిషి సార్ క్లాస్ కూడా నువ్వే తీసుకోవాలి అని అంటారు రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు అసలు తనకి ఎక్కడి పని ఉంటుంది ఇక్కడ ప్రిన్సిపల్ సార్ తనని చైర్మన్ ఇంట్లో ఉన్నట్టు తెలిసింది మరి ఎవ్వరూ లేరని తను అనుకున్నప్పుడు సార్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి సార్ రిషి సార్ కాలేజీ విషయంలో బయటికి వెళ్ళారా సార్ ఈవినింగ్కి వచ్చేస్తారా అని అంటుంది ఏమోనమ్మా తన క్లాస్ అయితే నిన్ను తీసుకోమని మరి తను చెప్పి వెళ్ళారు ఈవినింగ్ వస్తారో లేరో తెలియదు అని చెప్పి ప్రిన్సిపల్ అనడంతో ఆలోచిస్తూ ఇక క్లాస్ రూమ్ కి వస్తుంది వసుధారా ఇది ఇలా ఉండగా రిషి డీబీఎస్డి కాలేజ్ దగ్గరికి వస్తారు ఆ కాలేజీని చూడగానే ఇక రిషికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఈ కాలేజీని నా ప్రాణం అనుకున్నాను తాతగారు ఇచ్చారు పెదనాన్నగారు అన్ని విధాలుగా నేనే చూస్తానని నాపై నమ్మకంతో ఈ కాలేజీని నాకు అప్పగించారు కానీ నేను మాత్రం ఈ కాలేజీని వదిలి ఇప్పుడు దూరంగా ఉంటున్నాను ఇప్పుడు ఈ కాలేజీ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు గా అప్పుడే ఇక మహేంద్ర వస్తూ ఉంటారు కార్లో ఇదేంటి డాడీ ఒక్కరే వచ్చారు అని చెప్పి ఇక దాక్కుని ఉంటారు రిషి తన తరువాత ఇక జగతి మేడం వస్తారు జగతి మేడం చూడగానే రిషికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జగతి మేడం స్పెట్స్ తో ఉంటారు మేడం చాలా దిగులుగా ఉన్నట్టున్నారు చేసిందంతా చేసి దిగులు పడితే ఏమొస్తుంది మేడం కనీసం ఈ కాలేజీ నైనా మీరు జాగ్రత్తగా కాపాడుకున్నారా అని చెప్పి మనసులో అనుకుంటారు ఇక జగతి కారు దిగంగానే తనకి అక్కడ రిషి ఉన్నట్టు అనిపిస్తుంది చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది అని పిలుస్తూ ఉంటుంది ఇదేంటి మేడం నన్ను చూస్తున్నట్టు ఇక్కడే నిన్ను ఉన్నట్టు తెలుసుకుని ఇలా పిలుస్తున్నారు కనీసం నన్ను మేడం చూడలేదు కదా అని చెప్పి మనసులో అనుకుంటారు రిషి ఇదేనా అంటే తల్లి ప్రేమకి చాలా శక్తి ఉందంటారు కాని నా విషయంలో ఎందుకు ఆ శక్తి బలహీన పడుతుంది అని మనసులో అనుకుంటారు ఇక జగతి చుట్టుపక్కల చూసి తన క్యాబిన్లోకి వెళ్తారు ఇటువైపు మహేంద్ర ఫనీంద్ర దేవయాని అక్కడ ఉంటారు ఇదేంటి అక్కయ్య వచ్చారు అసలు ఉంటుంది అని చెప్పి ఇక జగతి ముగ్గుర్ని చూస్తూ ఉంటుంది ఇంతలో శైలేంద్ర వస్తారు అమ్మా జగతి నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే రిషి వసుధారా వెళ్లిపోయాక ఈ కాలేజీని నువ్వే మోస్తూ ఉన్నావు కాని నీకు భారంగా మారిపోయింది నీ ఆరోగ్యం కూడా సరిగా లేదు కాలేజీ రోజు రోజుకి ఫాలో అవుతుంది వచ్చే విద్యార్థులు రాకపోగా ఇక పాసౌన విద్యార్థులు ఎక్కువవుతున్నారు రిషిలాగా నువ్వు చూసుకోవటం లేదు దీనంతటికీ కారణం మహేంద్రనీతో మాట్లాడకపోవడం రిషి వసుధారా లేకపోవడంతో నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఫనీంద్ర అనడంతో బావగారు అనబోతూ ఉంటుంది ఆపు జగతి ఇక నువ్వు ఏం చెప్పాలనుకున్నా మేం వినే పరిస్థితి లేదు రిషి వసుధారా వెళ్ళడానికి కారణం నువ్వే కానీ డీబీఎస్సీ కాలేజీని రిషి ఒక మహావృక్షంలా చేశారు అదిప్పుడు డౌన్ అవుతూ ఉంటే ఇంకా నువ్వు ఇక్కడ కూర్చొని ఇంకా ఇంకా పాతాల్లోకానికి తొక్కాలనుకుంటున్నావా శైలేంద్రకి ఇదిగో డీబీఎస్టి కాలేజీ పగ్గాల్ని అప్పగించాలనుకుంటున్నాం అని చెప్పి మహేంద్ర అంటారు ఇక ఒక్కసారిగా అవతల వైపు ఎవరూ చూడకుండా దాక్కున్నా రిషి ఆ మాట వింటారు అంటే డీబీఎస్టి కాలేజ్ రోజు రోజుకి పడిపోతుందా అని గుండె ముక్కలవుతుంది అవునమ్మా మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కూడా నిన్ను చెయ్యమని ఇక మినిస్టర్ గారు చెప్పారని నువ్వే అంటున్నావు ఆ వర్క్ డిబిఎస్టి కాలేజ్ ఇక రిషి ఆశయాన్ని నువ్వు తీర్చాలి తను వెళ్ళిపోయినా మెడికల్ కాలేజీని కట్టాలి అని చెప్పి నువ్వు అనుకున్న పని ఇవన్నీ నువ్వు చేయలేవు అందుకే ఇక శైలేంద్రకి డీబీఎస్సీ కాలేజీ పగ్గాల్ని అప్పగించాలనుకుంటున్నాం ఇక మిషన్ ఎడ్యుకేషన్ వరకు నువ్వు మహేంద్ర చూసుకుంటారు ఇక మెడికల్ కాలేజీకి ఇక రిషి ఉన్నప్పుడే స్థలమంతా కేటాయించారు ఇక ఆ స్థలమంతా కేటాయించారు కాబట్టి ఆ సైట్ వివరాలు అసలు ప్లాను అవన్నీ నేను మహేంద్ర చూసుకుంటాము సరైన జగతి అని అంటారు ఫణీంద్ర ఇక జగతి మేడం ఏం చెప్పాలో అర్థం కాదు ఇక తను శైలేంద్రకి బాధ్యతలు అప్పగించాలని అనుకోకపోయినా ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇక ఇక ఏమీ మాట్లాడకుండా అలాగే పక్కకి వస్తుంది శైలేంద్ర చాలా గర్వంగా ఇక ఆ సీట్లో కూర్చొని పిన్ని బాధపడద్దు రిషి కంటే గొప్పగా ఈ కాలేజీని పైకి తీసుకొస్తాను సరేనా డాడ్ మన కాలేజీ వివరాలన్నీ నాకు కావాలి అని అంటారు ఇక శైలేంద్ర చూడు శైలేంద్ర మన కాలేజీ వివరాలన్నీ రిషి తను ఒక లాకర్లో పెట్టి వెళ్లిపోయాడు ఇప్పుడు ఆ వివరాలతో మనకు అవసరం లేదు డిబీఎస్టి కాలేజీని ఇక రిషి ఎలా అమలు చేశాడో ప్రతి విషయాన్ని కాలేజీలో ఎలా జాగ్రత్తగా లెక్చరర్స్ పాఠాలు చెప్పాలి అలాగే స్టూడెంట్స్ కి ఎన్ని విషయాలు ఏంటి ఎలా చదవాలి అన్నది అన్ని ఒక బుక్ లో రాసి ఉన్నాయి దాన్ని బట్టి నువ్వు అవు అంతేగాని డిబిఎస్టి కాలేజీ ఇక మేనియన్ని ఇవ్వడం కుదరదు ఎందుకంటే మన రిషి లేడు అని చెప్పి ఫనీంద్ర చెప్పడంతో రిషి నువ్వు ఎంత జాగ్రత్త పడ్డావు ఈ పగ్గాలు మాత్రమే వచ్చాయి దీనిలో లిటికేషన్ ఈ కాలేజీ పూర్తి వివరాలు నా చేతిలోకి వస్తేనే కదా నేను ఏమైనా చేయగలను డాడ్ రిషి వస్తారో రారో తెలీదు ఇప్పుడు అవన్నీ లాకర్లో సేఫ్ గా ఉన్నాయంటే ఎలా డాడ్ ఖచ్చితంగా ఎవరినైనా లాకర్ ఓపెన్ చేసేటట్టు మాట్లాడతాను ఇక లాకర్ ఓపెన్ అయితే ఇవన్నీ నాకు తెలుస్తాయి లేకపోతే నేను ఓన్లీ అనగానే సరే చూద్దాం శైలేంద్ర ఇప్పటికైతే ఈ కాలేజీ పగ్గాలు నీ చేతికి వచ్చాయి కదా అని అంటారు ఫనీంద్ర ఇక రిషి బాధపడుతూ నుండి బయటికి వస్తారు అంటే డీబీఎస్డీ కాలేజీ గ్రాఫ్ పడిపోతుందా జగతి మేడం ఇప్పుడు తను లేకుండా శైలేంద్ర అన్నయ్యకిచ్చారా అసలు ఏంటి నేను చేస్తున్నది అబద్ధమా నిజమా నేను ఈ కాలేజీని ఎందుకు వదిలాను అని చెప్పి అక్కడి బాధగా ఇక కాలేజీకి బయలుదేరతారు రిషి ఈవినింగ్ అయిపోతుంది ఇక రిషి ఇక కాలేజీ ఇప్పుడు మూసేస్తారు అందుకే నేను ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి ఇక వెళ్ళపోతూ ఒకసారి ఇక కాలేజీ వైపు చూస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే వసుధారాని కేడీ బ్యాగ్ చుట్టుముడతారు ఏంటి మేడం ఎక్స్ట్రాలు చేస్తున్నారు మీకు సార్కి ఉన్న సంబంధమేంటో మాకు అర్జెంటుగా తెలియాలి లేకపోతే రేపు పోస్టర్లు అదుగో గోడల మీద వెలుస్తాయి మీ ఇద్దరూ ఒకరికొకరు తెలుసని మాకు తెలుసు అందుకే మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాము రిషి సార్ని తీసుకొని మీరు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోండి ఈ కాలేజీని మాకు వదిలేండి అని అంటారు ఇక కేడీ బ్యాచ్ స్టూడెంట్ పాండ్యన్ ఏ మీరు చెప్పిందల్లా చేయడానికి నేను స్టూడెంట్ని కాదు లెక్చరర్ని అయినా రిషి సార్కి నాకు ఉన్న సంబంధం గురించి మీకు నేను చెప్పాలనుకోవటం లేదు విద్రం కలిసి ఇదే కాలేజీలో వర్క్ చేస్తున్నాం అయినా మా ఇద్దరి బంధం గురించి తెలుసుకొని నువ్వేం చేస్తావు ఇప్పుడు చెప్తున్నాను రిషి సార్ మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చారు నీకు వార్నింగ్ ఇవ్వలేదంటేనే రిషి సార్ ఎలాంటివారో మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు నన్ను మీరు ఇలా అనగానే ఏ ఏం చేస్తారు ఒకవేళ ఇక్కడికి ఆ రిషి సార్ వస్తే హైపోతాడు అని అంటారు పాండ్యన్ ఇక అప్పుడే కరెక్ట్గా రిషి వస్తాడు రాగానే ఏంటి ఇక్కడికి వస్తే ఏదో అవుతాను అన్నావు కదా ఏమవుతానో చెప్పు అని అంటారు ఏమవ్వడమేంటి ఒరే హాకీ స్టిక్ తీ ఈ రోజు ఈ రిషి సరికి మనమేంటో తెలియాలి ఎవ్వరూ లేరు అని చెప్పి ఇక హాకీ స్టిక్ తో రిషిని కొట్టబోతారు పాండ్యన్ అలాగే బొట్టు పెట్టుకున్న విద్యార్థి ఇక కరెక్ట్ గా అప్పుడే వసుధారా ఆ దెబ్బని తను తగిలేటట్టు చేస్తుంది అమ్మా అని చెప్పి కింద పడిపోతుంది వసుదారా ఇక స్టూడెంట్స్ పారిపోతారు ఇటువైపు రిషి ఇక వసుధార అలా కుప్ప కూలిపోగానే ఒక్కసారిగా భయమేస్తుంది వసుధారా అని చెప్పి గబగబా పాపం బాధగా హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక వసుధారాకి ట్రీట్మెంట్ చేయిస్తారు రిషి ఇక వసుధారాకి తలకి గాయం అవడంతో ఇక బ్లడ్ అంతా తుడిసి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు వెళ్ళిపోవచ్చు మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు అని చెప్పడంతో ఇక వసుధారాని అలాగే రిషి తన కార్లో కూర్చోమంటారు వసుధార తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది సార్ నాకు దూరంగా ఉంటాను అంటున్నారు కానీ సార్ పరిస్థితులు మనిద్దరినీ దగ్గరగా చేస్తున్నాయి ఇప్పటికైనా మన ప్రేమ స్వచ్ఛమైందని మీరు అంగీకరిస్తారా అని అంటుంది వసుదారా వసుదారా మనిద్దరి ప్రేమ గురించి నీ నోటి వెంట వస్తువు ఉంటే నాకు చాలా చాలా అంటే చాలా కోపమొస్తుంది నీ ప్లేస్లో ఎవరున్నా సరే ఇలాగే చేసేవాణ్ణి మీరు చేసిన ద్రోహానికి డిబీఎస్టీ కాలేజ్ బలైపోయింది కనీసం కాలేజీలో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయింది ఇప్పుడు జగతి మేడం కూడా ఆ హెడ్గా లేకుండా శైలంద్ర అన్నయ్యకి ఇప్పుడు డీబీఎస్టీ కాలేజీ పగ్గాలు వచ్చాయి కానీ ఒకటి మాత్రం నిజం నా కాలేజీ నుండి నన్ను వేరు చేసి అటువైపు మీ ఇద్దరు ఏం చెయ్యాలనుకున్నా నాకు తెలియదు నా జీవితమే నాశనం చేశారు కానీ నా జీవితం కాదు నా కాలేజీ ఆశయాన్ని నాశనం చేశారు మీ ఇల్లు ఎక్కడో చెప్తే అక్కడ దింపేసి నేను వెళ్ళిపోతాను అని అంటారు రిషి సార్ మా నాన్నగారు అనగానే ఏ మీ నాన్నగారు ఇంట్లో లేరా మీ అమ్మ ఉంటుంది కదా అనగానే మా అమ్మగారు అనే లోపు సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నానంటావు అంతే కదా అని చెప్పి ఇక కారుని ఇక ఏంజిల్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు రిషి ఇటువైపు విశ్వనాథం అటువైపు ఏంజిల్ పరుగు పరుగున బయటికి వస్తారు ఇక ఏంజిల్ అలాగే వసుదారా ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకోవడం అదే వసుదారా మేడం మీరే కదా మిమ్మల్ని ఆ కేడి బ్యాచ్ గాయపరిచారని రిషి చెప్పాడు ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతుంది ఏంజిల్ బాగానే ఉంది మేడం అని అంటుంది వసుదారా ఏంజిల్ తన ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు లేరంట అందుకే తన గాయం తగ్గేదాకా మన ఇంట్లోనే ఉంచుదామని అనుకుంటున్నాను అని అంటారు అయ్యో రిషి అలా అంటావేంటి ఇంకా నయం నువ్వు అక్కడికి తీసుకువెళ్ళి ఫోన్ చేయలేదు తీసుకొచ్చి బ్రతికిపోయావు రా వసుదారా అని చెప్పి తను జాగ్రత్తగా తీసుకుని వెళ్తుంది ఏంజిల్ ఇక విశ్వనాథం గారు మంచి పని చేశావు రిషి ఇప్పుడు ఆ కేడీ బ్యాచ్ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు ఇక విశ్వనాథం ఇక రిషి అంటారు వద్దు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఈసారి వాళ్ళు ఇలాంటి పని చేయకుండా వాళ్ళకి ఫుల్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను మీరు తొందరపడద్దు అని అంటారు రిషి వసుధారాని నా లోకి తీసుకువెళ్తున్నాను అని చెప్పి తన్ని జాగ్రత్తగా తన రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది ఏంజిల్ రిషి ఇక వసుధారాని అలాగే చూస్తూ ఉంటారు వసుధారా నీ పేరు అని అంటుంది ఇక ఏంజిల్ అవును మేడం అని చెప్పి అనగానే మీకేం కావాలో చెప్పండి అని చెప్పి అంటుంది ఏమీ వద్దు అనగాని అదేంటి అచ్చం రిషిలాగే మీరు నాకు ఏమీ వద్దు అని అంటారు ఉండండి నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి ఏంజలి వెళ్తూ ఉంటుంది రిషి ఇక వసుధారా వైపు తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఏంటి ఈ పొగరు నా ప్రాణాలను రక్షించేస్తుందా తన ప్రేమ అంత నిజమైందా అలా అయితే నీకంటే ఏంజలే ఎక్కువ అనుకోవాలి కదా నా ప్రాణాలను కాపాడి తన ని నాకిచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటారు రిషి నిజం చెప్పాలి అంటే ఇలా ఆపదలో ఉన్నప్పుడు మనం కాపాడడం వల్ల ఆ దేవుడు మనల్ని చక్కగా చూస్తాడని చాలా మంది అంటారు అని అనంగానే నువ్వు కూడా నా ప్రాణాల్ని కాపాడవు కదా అని అంటారు రిషి ఇక వసుధార అలాగే వింటుంది అవును రిషి కానీ నాకంటే ముందే నిన్నొకరు కాపాడారు అది నీకు తెలియదా అని అంటుంది ఇక ఏంజిల్ వసుధార వాళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంటుంది నీకంటే ముందు ఎవరు వచ్చారో నాకు తెలీదు కాని ఒక అమ్మాయి మాత్రం సంతకం చేశారంట డాక్టర్ ట్రీట్మెంట్ చేయకుండా ఆగిపోతే తనే సంతకం చేసి ట్రీట్మెంట్ చేయమని డాక్టర్లకి చెప్పి వెళ్లిపోయిందంట తన కోసమే నేను వెతుకుతున్నాను ఏంజిల్ అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధారా సార్ అంటే ఆ రోజు హాస్పిటల్లో ఉన్నది మీరే అన్నమాట మిమ్మల్ని నేనే రక్షించుకున్నా సార్ సంతకం చేసింది నేనే నాకు చాలా సంతోషంగా ఉంది నా రిషీ సార్ని నేను కాపాడుకున్నాను అని చెప్పి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఈ రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్